తినమ్మా, ఇప్పటికే అన్నీ ఆరిపోయాయి. సంభాషణను మార్చింది రావులమ్మ. కాశ్యప్ వాళ్ళ డాడీకి రాసిన లెటర్ని చదువుతూ భోంచేసింది సితార. తనకు రాసిన లెటర్లో ఎలాగైతే తండ్రి గురించి ప్రస్తావించాడో అదేవిధంగా ఆయనకు రాసిన లెటర్లో సితారను గురించి అంత ఆప్యాయత కురిపిస్తూ రాశాడు. ఆ లెటర్ని పదే పదే చదువుకుంటూ అతను కళ్ళ ముందున్న సంతృప్తిని పొందుతూ ఆ రోజంతా గడిపేసింది. ఆ రాత్రి కూర్చొని తుషారకు లెటర్ రాసింది. పరీక్షలు అయిపోయాయి కదా, అత్తయ్యను తీసుకుని నూరా, ఒక నెల రోజు నుండి వెళ్దురు గాని, తప్పక వస్తారు కదూ. ఆంటీ అంకుల్ కూడా మరీ మరీ చెప్పారు. మీ బావగారి దగ్గర నుండి వచ్చే లెటర్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇలా సాగింది లెటర్. ఆ లెటర్ రాసిన 4 రోజులకే తుషార నుండి రిప్లై వచ్చింది. ఖాళీగా ఉండటం ఎందుకని, ట్యూటోరియల్ కాలేజీలో చేరానని, తర్వాత ఎప్పుడైనా వస్తామని రాసింది. తుషారకు మంచి మ్యాచ్ చూడమని అంకుల్తో చెప్పాలి మనసులో నిర్ణయించుకుని లాన్లో కూర్చుని ఏదో మ్యాగజైన్ చదువుకుంటున్న రామచంద్రం గారి దగ్గరకు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. రామ్మ, సీతారా, గీత మరలా రాలేదనుకుంటా? ఆప్యాయంగా పలకరించారు. అదెందుకో రాలేదు, నేనే వెళ్ళాలనుకుంటున్నాను అంకుల్, నవ్వుతూ అని కుర్చీలో కూర్చుంది. బాబీ లెటర్ రాశాడా తల్లి? లేదండి, ఈరోజు రావాల్సింది, మరెందుకో రాలేదు మరి. సీతార కళ్ళల్లో దిగులు కనిపించింది. పోస్టల్ డిలే అయ్యింటుందిలేమ్మా, అనునయంగా అన్నారాయన. ఒక 5 నిమిషాలు మౌనం వహించి ఆ తర్వాత అంకుల్ చిన్నగా గొణిగింది. ఏంటమ్మా, సందేహిస్తున్నామెందుకు, చెప్పమ్మా. తుషారకు చదువు అయిపోయింది కదా, మంచి మ్యాచ్ చూస్తారని. ఓ అదా, దీనికి ఇంతగా సందేహిస్తున్నావు? నేను ఆ విషయాన్ని మర్చిపోలేదు, విచారిస్తూనే ఉన్నాను. ముందు కుర్రాడు బుద్ధిమంతుడు దొరకాలి కదా, అందుకే నిదానంగా చూస్తున్నాను. అవును, ఇంతకీ వాళ్ళు రాలేదే, చదువు అయిపోయింది కదా, వాళ్ళిద్దరూ అక్కడెందుకు? ఇక్కడైతే అందరం కలిసి సరదాగా ఉండొచ్చు కదా, అభిమానంగా అన్నారు రామచంద్రం గారు. అదొక మొండిఘటం అంకుల్, ఖాళీగా ఉంటే దానికి అస్సలు తోచదు. ఎగ్జామ్స్ కాగానే ఏదో ట్యూటోరియల్ కాలేజీలో చేరిందట, ఈరోజే లెటర్ వచ్చింది. నిన్నిక్కడ మేము అట్టి పెట్టుకున్నామని వాళ్ళు మనసు కష్టపెట్టుకున్నారేమోనమ్మా, సందేహంగా చూశారు. చా, అదేం లేదంకుల్, ఏదో సరదాగా చేరుంటుంది అంతే, కంగారుగా అంది సితార. పోనీలేమ్మా, ఆ అమ్మాయి సరదాని ఎందుకు కాదనాలి, సౌమ్యంగా అన్నారాయన. కాసేపు కాశ్యప్ గురించి కబులు చెప్పుకొని ఆ తర్వాత రావులమ్మకు వంట పనిలో సాయపడింది. గోంగూర పప్పు చేస్తుంటే కాశ్యప్ గుర్తొచ్చి చప్పున ఇద్దరి కళ్ళల్లోనూ నీళ్లూరాయి. ఏం చేస్తున్నావు కాశీ, నువ్వు గుర్తుకురాని క్షణమంటూ లేదు. ఇంకెన్ని రోజులు మన ఈ ఎడబాటు, నువ్వు లేకుండా ఇంత దాన్ని ఎలా అయ్యానో, ఎలా బ్రతికానో నాకే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు పరిచయమై నీ ప్రేమను సొంతం చేసుకున్నాక ఇప్పుడు నువ్వు లేని లోటు నాకెంత దుర్భరంగా ఉందో చెప్పలేను. కాశీ, నా బ్రతుక్కి ఒక అందాన్ని తీసుకొచ్చింది నువ్వే. ఇప్పుడే అందం లేక వెలవెలపోతున్నట్టుంది నీ సితార, మనసులో గొణుక్కోసాగింది. అమ్మ సితారా, నీకు లెటర్ వచ్చింది తల్లి, క్రింద నుండి పిలిచింది రావులమ్మ. ఒక్క పరుగు తీసింది కిందకు. రావులమ్మ చేతిలోని లెటర్ని తీసుకుని మరలా పైకి చేరి మంచం మీద వాలిపోయి ఆత్రంగా కవర్ చెప్పింది. గులాబీ రంగు కాగితం మడతను విప్పుతుంటే గుండె వేగంగా స్పందించసాగింది. కాశ్యప్ చేతులు తన శరీరాన్ని తాకుతున్నంత ఆప్యాయంగా తడిమినట్టుగా అనుభూతి చెందింది. నా హృదయేశ్వరి సీతార, నీ లెటర్ అందింది. నీ లెటర్ చదువుతుంటే నాకెలాంటి అనుభూతి కలిగిందో చెప్పనా? నువ్వు నా గుండెల మీద తలపెట్టుకు పడుకుని మృదుమధురంగా మాట్లాడుతున్నట్టు అనిపించి పరవశుణ్ణయ్యాను. అంత స్వీట్గా రాసినందుకు స్వీట్గానే ముద్దులిచ్చేశానులే. ఏ అమ్మాయి, నీకు కాదులే, నా దగ్గరున్న సితారకు హాట్గా ఇచ్చేశాను. ఏ కుళ్ళుగా ఉందా? ఏ ముద్దు, కొత్తగా మీరు మీరు అని సంబోధించావే, ఈసారి కనుక అలా రాసావంటే తంతాన్ జాగ్రత్త. మనకప్పుడే పిల్లలు పుట్టి అల్లుడు కోడళ్ళు వచ్చినట్లు, మనం ముసలవాళ్ళం అయిపోయినట్లుగా అలా సంబోధిస్తావే. ఇదిగో అమ్మాయి, మనకు మనవ సంతానం పుట్టే వరకు ఈ అండీలు గుండీలు జాంతానాయి, బాగా గుర్తుంచుకుంటావు కదూ, నువ్వు ఒట్టి మొద్దు పిల్లవు. ఇక్కడ ఎంచక్క డార్లింగ్ అని పిలుచుకుంటారు. ఇక్కడ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేనంటే ఎంత లైక్ చేస్తుందో. అదిగో అప్పుడే సత్యభామ అవతారం ఎత్తావు కదూ, భయపడకులే డియర్. తుషార తన బావను వెతుక్కుంటూ వచ్చినా గుర్తుపట్టలేనని ఛాలెంజ్ చేస్తావా, నీకు అసలు చాలా పొగరెక్కింది. నా పెళ్ళామెవరో కానిదెవరో గుర్తుపట్టలేని వాజమ్మ నా నేను, దూరంగా ఉన్నాళ్లే అని అనుకుంటున్నావు కదూ. నేను వచ్చానంటే ఏం చేస్తానో తెలుసుకో. అబ్బా సీతు, ఒకసారి నిన్ను చూడాలనిపిస్తోందిరా. ఎలా చూడాలి? బాటిల్ లీక్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుని
నేను కోరినవి నాకు పంపించకూడదు, నువ్వెందుకు పంపిస్తావు? నువ్వు ఒక కర్కోటకు రాలివి, ఎంచక్క ఇంటి దగ్గర దర్జాగా గడుపుతున్నావు. నేనే ఇక్కడ ఒంటరిగా అఘోరించవలసి వచ్చింది. ఇంట్లో నువ్వుంటే నాకు ఇక దిగులెందుకు? మా అమ్మ కోడళ్ళు దర్జాగా లాన్లో కూర్చొని స్త్రీ స్వాతంత్ర్యం గురించి, నువ్వు స్త్రీ ఔన్నత్యం గురించి ఆయన ఘాటుగా చర్చించుకుంటున్నారా? డాడీకి ఇప్పుడు ఈ వెధవాయ్ అసలే గుర్తుండడు కదూ. మా కోడలు బంగారు తల్లంటూ నిన్నే పొగుడుతూ ఉంటారు. నాకు చాలా జలసీగా ఉందో, ఇకపోతే రావులమ్మ. సితార తల్లి సితార తల్లి అంటూ నీ వెనకాలే తిరుగుతోంది కదూ. ఇదిగో అమ్మాయి, ఈ బాబీగాడు లేందే, ఆ సీతు కోతి ఎక్కడి నుండి వచ్చిందట? అలా నవ్వావంటేనే నాకు ఒళ్ళు మండుకొచ్చేది. అసలు నిన్ను వద్దులే, ఏడుస్తావు. ఈసారి నీ పని నువ్వు కోరినట్లు గీతకు ఒక మొగుణ్ణి పట్టుకొస్తానులే. పనిలో పనిగా ఆ చేత్తోనే నేను కూడా ఒక బుట్టగౌనిని ఇండియా తెచ్చేసుకుంటాను. మరీ ఒక్క పెళ్ళామైతే బోర్ కదూ. ఏం తెచ్చుకునేదా? జుట్లు జుట్లు పట్టుకోరుగా. ఇంకా ఏమి రాయండి, మరోసారి రాస్తానులే. ఇప్పటికి దీంతో తృప్తిపడు. ఇంకా నీతోనే గడిపానంటే ఈ సితార యుద్ధం ప్రకటిస్తుంది, మంచం మీదకు త్వరగా రమ్మనమని ఆహ్వానిస్తోంది. వెళ్ళకపోతే ఎలా? నాకు ముఖ్యం ఈ సితారే. నీకే, నువ్వు దూరంగా ఉండి ఊరించేదానివి తప్ప నా గోడు వింటావా పెడతావా? అందుకే నిన్ను వదిలేస్తున్నాను. పో. విత్ లవ్, కాశీ. లెటర్ పూర్తిగా చదివి ఎంతో మురిసిపోయింది సితార. ఎంత అల్లరివాడు తన కాశీ, ఎంత గమ్మత్తుగా రాశాడో. ఏయ్, నేను కోతినా? నువ్వు బుట్టబొమ్మని నాతో పోటీకి తీసుకువస్తావా? తీసుకురా, వీపు విమానం మోత మోగుతుంది. మీరు అని సంబోధిస్తే ముసలివాళ్ళమైపోయామని భయంగా ఉందా మహానుభావ? మనసులో చిలిపిగా నవ్వుకుంది. నవ్వుకుంటూ నవ్వుకుంటూనే సాయంత్రం వరకు మొద్దు నిద్రపోయింది. మెలకువ రాగానే తయారై క్రిందకి వెళ్ళి, అంకుల్ మీరు బీచ్కి వెళ్తున్నారా? ఈరోజు నేను వస్తాను, చాలా రోజులైంది బీచ్లో కూర్చుని, నవ్వుతూ అంది సీతార. అలాగే తల్లి, ఏమిటో బాబీ లేకుండా ఒంటరిగా వెళ్ళాలనిపించక వెళ్ళటం లేదు. నేనే ఈరోజు నిన్ను పిలుద్దామనుకున్నా. ఒక్క నిమిషం అంకుల్, ఆంటీతో చెప్పి వస్తా. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి రావులమ్మతో చెప్పి ఆయన అనుసరించింది. ఇక్కడ కూర్చుందామా అంకుల్? అదిగో అక్కడ కూర్చుందాం సీతారా. బాబీ నేను అక్కడే కూర్చునేది, నవ్వుతూ చూశారు రామచంద్రం గారు. నవ్వుతూ ఆయన చూపించిన చోటనే చతికిలబడింది. రామచంద్రం గారు కూడా సీతారకు కాస్త దూరంలో కూర్చున్నారు. అమ్మ సీతారా, ఏమిటి అంకుల్? ఆశ్చర్యంగా చూసింది ఆయన వైపు. నీకు ఇక్కడ ఏమైనా అసౌకర్యంగా ఉందా? నిస్సంకోచంగా చెప్పమ్మా, ఏ విషయంలోనూ నువ్వు నొచ్చుకోకూడదు. నాకు బాబీ ఎంతో నువ్వు అంతే. ఇంట్లో ఒక్కదానికి బోర్గా ఉందా? ఎంతో ఆప్యాయంగా అడిగారు ఆయన. నాకు మన ఇంట్లో అసౌకర్యం ఏమిటంకుల్? నన్ను మీరిద్దరూ ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు. ఈ ఆప్యాయతకు ఎవరికైనా బోర్గా ఉంటుందా చెప్పండి. రామచంద్రం గారు సితార వైపు కృతజ్ఞతగా చూశారు. మీరెందుకో చిక్కిపోతున్నారు అంకుల్, మీ అబ్బాయి వెళ్ళాక చాలా తగ్గిపోయారు. తల్లికి బిడ్డలు చిన్నవాళ్ళుగానే అనిపిస్తారు. ఆయన మాటలు అర్థం కాక తికమక్కగా చూస్తుంటే, అదేనమ్మా సితారా, నేను నీకు బిడ్డలాంటి వాడినే కదా, అందుకే బాబీ నా బాధ్యత నీకు అప్పగించి వెళ్ళాడు. తల్లిలా సేవలు చేస్తున్నా నేను, మరే విధంగా చెప్పను. ఆయన కళ్ళు తడేయే. అంకుల్, నేను చాలా అదృష్టవంతురాలు. తండ్రి ప్రేమేమిటో తెలియని నాకు ఆ ప్రేమను అందిస్తున్నారు. మీరు నోరారా నన్ను అమ్మా సీతారా అని పిలుస్తుంటే నా మనసుకు ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేను అంకుల్, విచలిత స్వరంతో పలికింది. బాబీ లెటర్ రాశాడా అమ్మా? రాశారు. ఆయనకు అసలు మనల్ని వదిలి ఉండటం ఇష్టం లేదు అంకుల్, బాగా లోన్లీగా ఫీల్ అవుతున్నారనిపిస్తోంది. అవునమ్మా, వాడెప్పుడు ఇంతవరకు నన్ను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేదు. అదీ కాక నీ మీద కూడా బెంగ పెట్టేసుకుని ఉంటాడు. ఆయన పలికిన రెండో వాక్యానికి కాస్త సిగ్గుపడింది సితార. సిగ్గెందుకమ్మా? ప్రేమ, దాని స్వరూపం బాగా గ్రహించిన ఏ వ్యక్తి కూడా మిమ్మల్ని ఆక్షేపణ చేయలేరమ్మా. నా విషయమే చూడు, ఇప్పటికీ మీ అత్తయ్యను మర్చిపోలేక నేనెంత నలిగిపోతున్నానో నాకు తెలుసు. కాస్త బాధగా పలికారు. ఆయన వైపు ఆశ్చర్యంగా చూసింది సితార. ఇంతలో, ఒరేయ్, అక్కడ కూర్చుంది రిటైర్డ్ జడ్జి రామచంద్రం కదూ? అవునరా, ఆయనే. ఏమిట్రోయ్, ఈ వయసులో గర్ల్ ఫ్రెండ్స్తో బీచ్లో షికార్ చేస్తున్నాడు? అతని గొంతులో హేళన ధ్వనించింది. చ, ఊరుకోరా, పాపం ఆ అమ్మాయి ఎవరో. రెండో అతను సన్నగా మందలించాడు. పాపం ఏమిట్రా వెధవా, ఈ వయసులోనే కొత్త కొత్త కోరికలు పుడతాయట్రా. అసలు నీకు తెలుసో లేదో కానీ విదేశాలలో కన్నెపిల్లలు ఎక్కువగా ముసలోళ్ళనే లైక్ చేస్తారట.
మంచి అనుభవం ఉంటుంది కదా వాళ్ళకైతే, వికలిగా నవ్వాడు. ఆ దగ్గర నుండే వినబడుతున్న ఆ సంభాషణకు రామచంద్రం గారి పిడికిళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. ఒక్క విసురున పైకి లేవబోయిన ఆయనను ప్రాధాన్యపూర్వకంగా ఆపింది సితార. నువ్వుండమ్మా సితార, వాడి నాలుకను కత్తిరించాలి. ఆయన ఆవేశం చల్లారలేదు. సమాజ స్వరూపమే అలా అఘోరిస్తున్నప్పుడు ఎంతమంది నాలుకలను కత్తిరించగలం చెప్పండి? సాటి మనిషిని గౌరవించడం మర్చిపోయిన ఈ జాతిని ఏ ఒక్కరము ఏమీ చేయలేమంకుల్. విశృంఖలత, విపరీత చేష్టలు ఎక్కువైపోయి అలాంటి వాళ్ల నోళ్ళు మరింత విజృంభించాయి. అసలు లోపం ఎక్కడుందో ఆ భగవంతుడికే తెలియాలి. సితార గంభీరంగా పలికింది. చిచ్చి, ఏ మనుషులమ్మా, బాబీయే కనుక ఈ సమయంలో ఉండి ఉంటే వాడి నెత్తురు కళ్ళ చూసేవాడు. కసిగా పలికారు రామచంద్రం గారు. పోనివ్వండి అంకుల్, ఇక ఆ టాపిక్ వదిలేయండి, ఇంటికి వెళ్దామా? పాపం ఆంటీ ఒక్కతే ఇంట్లో ఉంది అంటూనే పైకి లేచింది. ఆయనకు కూడా ఇక అక్కడ ఉండాలనిపించక సితారను అనుసరించారు. ఇంటికి చేరిన తర్వాత కూడా ఆయన మూడీగానే ఉన్నారు. తినాలనిపించకపోయినా సితార కోసం తిన్నాననిపించి తన గదిలోకి వెళ్ళిపోయారు. రావులమ్మ భోంచేసేదాకా తోడుండి ఆ తర్వాత పైకి చేరింది సితార. పడుకుని కాసేపు తెలుగు నవల చదివింది. చప్పున రామచంద్రం గారి మందుల విషయం గుర్తొచ్చి క్రిందకి దిగింది. అప్పుడే రామచంద్రం గారి గదిలో నుండి వస్తూ కనబడింది రావులమ్మ. ఆంటీ, అంకుల్కి ఈరోజు మందులు ఇవ్వటం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడే నేను ఇచ్చి వస్తున్నాలేమ్మా, నువ్వెళ్ళి పడుకో, సౌమ్యంగా అంది రావులమ్మ. అంకుల్కి సారీ చెప్పి వస్తాను. ఆయన గదివైపు నడవబోయింది. ఏం పర్వాలేదులేమ్మా, ఆయన అలా అనుకోరులే, నువ్వు పైకి వెళ్ళమ్మా. ఆమె గొంతులో ఏదో కంగారు ధ్వనించింది. కాదులే ఆంటీ, ఒక్కసారి వారికి కనిపించి వస్తాను అంటూ ఆయన గది ముందుకెళ్ళి లోపలికి తొంగిచూసి విస్తుపోయింది. రామచంద్రం గారు మంచం మీద కూర్చొని స్టూల్ మీదనున్న బ్రాందీ బాటిల్ మూత ఓడదీస్తున్నారు. అప్పటికే అక్కడ ఒక ఖాళీ బాటిల్ కనబడింది సితారకు. ఆయన తలెత్తి చూడకముందే చప్పున వచ్చేసింది. హారులో చతికిలబడి కూర్చుని ఉంది రావులమ్మ. సితారను చూసి చప్పున తలదించుకుంది. వారి ఆరోగ్యం మరింత పాడవదు అంటే బాబీకి విషయం తెలుసునా? చిన్నగా అంది సితార. తెలుసున్నట్లుగా తల ఊపింది రావులమ్మ. ఆమె కళ్ళెందుకో ఎర్రగా ఉన్నాయి. బాబీ వాళ్ళమ్మ పోయినప్పటి నుంచి రాత్రులు అప్పుడప్పుడు ఇలా తాగుతుంటారు తల్లి, బాధగా చిన్నగా చెప్పింది రావులమ్మ. నిట్టూరుస్తూ పైకి నడిచింది సితార. ఆయనతో ఆ అలవాటు ఎలా మాన్పించాలా అని ఆలోచిస్తూ పడుకుంది. మరునాడు ఆయన దగ్గర మెల్లగా ఆ విషయాన్ని ప్రస్తావించింది. ఆయన సితార వైపు సూటిగా చూడలేక తడబడ్డారు. మీకంటే చిన్నదాన్ని, మిమ్మల్ని ఇలా హెచ్చరిస్తున్నందుకు అపార్థం చేసుకోరు కదూ అమ్మా. సితార కంగారుగా చూశారు. బాబీకి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించండి అంకుల్, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే ఎలా? వారు నా మీద ఎంతో నమ్మకంతో మీ బాధ్యతను అప్పగించి వెళ్ళారు. ఒక పక్క బీపీతో బాధపడుతూ డ్రింక్ చేయటం మంచిదేమో మీరే చెప్పండి. మీకేదైనా అయితే వారు అసలు తట్టుకోలేరు. మా మధ్య ఉన్నది కొద్ది రోజుల సాహచర్యమే అయినా నేను వారి మనసుని పూర్తిగా గ్రహించాను. మిమ్మల్ని గౌరవించడమే కాదు విపరీతంగా ప్రేమిస్తారు కూడా. కనుక మీ అబ్బాయిని దృష్టిలో పెట్టుకునైనా మీరు ఆ అలవాటును మానుకోండి. తను తిరిగి వచ్చేటప్పటికీ మీరు సంపూర్ణ ఆరోగ్యంతో లేకపోతే చాలా బాధపడతారు. వారి దృష్టిలో నన్ను ఒక దోషిగా నిలబెట్టకండి. చివరి వాక్యాన్ని కావాలనే కఠినంగా పలికింది. అమ్మా, రామచంద్రం గారు ఆదుర్దాగా చూశారు. అవునంకుల్, మీరు అలవాటును పూర్తిగా మానేయండి ప్లీజ్, వేడుకోలుగా చూసింది. నువ్వంత బాధపడని అవసరం లేదమ్మా, నేను తాగుతా కానీ తాగుబోతును మాత్రం కానమ్మా. ఎప్పుడో మనసు బాగోలేని రోజున మీ అత్తయ్య జ్ఞాపకాలు నన్ను బాధించిన రోజున మాత్రమే కాస్త తీసుకుంటాను, అదైనా రాత్రి సమయంలో మాత్రమే. అసలు నాకు ఈ అలవాటు చాలా విచిత్రంగా అయింది. ఏదైనా క్రిటికల్ కేసు గురించి విచారణ జరుగుతున్నప్పుడు ఆ మానసిక ఒత్తిడి తట్టుకోవడానికి రాత్రులు కాస్త లైట్గా తీసుకుని లా బుక్స్ రిఫర్ చేసేవాడిని. నీకు చాలా విడ్డూరంగా ఉంది కదూ, నేను చెప్తున్నది నిజమమ్మా. అలాగని ఎప్పుడు న్యాయ విరుద్ధంగా ప్రవర్తించి చెడ్డ పేరు తెచ్చుకోలేదు. నేను చెప్పేది కూడా అదే అంకుల్, మొదటగా గమ్మత్తుగా అయిన అలవాటే ఇప్పుడు ప్రతి చిన్న సమస్యకు అవసరం అనిపిస్తోంది కదా. నిన్న బీచ్లో ఎవరో పోకిరీ విధవ కూసిన కూతలకే మీరంత బాధపడి ఆ బాధను మామూలుగా ఎదుర్కోలేక డ్రింక్ తీసుకున్నారంటే మీ మనసు రోజు రోజుకి ఎంత బలహీన పడిపోతుందో ఆలోచించండి. ఏ అలవాటైనా మొదట అంత విపరీతంగా తప్పుగా అనిపించదు మనకు, కానీ అది ప్రారంభం అంటూ అయ్యాక రోజు రోజుకి మనల్ని లొంగ తీసుకుని నిర్వీర్యుల్ని చేస్తుంది.
ఏ దుర్వ్యసనమైనా అంతే. మొదటే గనక మన మీద మనకు అదుపు ఉంటే ఏ కష్టాలు కన్నీళ్ళు మనల్నేమీ చేయలేవు. క్షమించండి, అది చనువు తీసుకున్నానేమో. ఆరోగ్యం దృష్ట్యా నేను ఇంతగా చెప్పవలసి వచ్చింది. నీకు ఆ హక్కు ఉందమ్మా. ఏమిటో, నేనే ఆ బలహీనతను వదిలించుకోలేకుండా ఉన్నాను, నిస్సహాయంగా పలికారు. ప్రయత్నించి చూడండి, సౌమ్యంగా అన్నది. ఏమిటమ్మా, బాబుగారితో పోట్లాడుతున్నావు? రావులమ్మ అక్కడికి వస్తూ అంది. పోట్లాట కాదు రావులమ్మ, నా కోడలు నా మీద యుద్ధ పేరి ప్రకటిస్తోంది, రామచంద్రం గారు నవ్వుతూ అన్నారు. అలా అయితే కానీ మామూలు దారికి రారులే కదమ్మా సీతార, నవ్వింది రావులమ్మ. నువ్వు వచ్చాక కాస్త నోరు పెరిగిందమ్మా రావులమ్మకు, నవ్వారాయన. ఎంత మాట బాబుగారు, నొచ్చుకుందామే. ఎందుకంతగా నొచ్చుకుంటావు? నేనేదో సరదా కంటుంటే నవ్వుతూ చూశారు రామచంద్రం. ఆంటీ, అంకుల్కి కాస్త ఎల్లీగానే పెట్టండి, మనిద్దరం కలిసి తిందాం, ఆమె వైపు చూస్తూ అంది సీతార. అన్యాయమర్రా, నాకు ముందు ఉప్పు కారాలు లేని కూరలు వడ్డించి ఆ తర్వాత మీరు మామూలుగా తింటారు కదూ. ఇలా అయితే నేను నా కొడుక్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. బెదిరించారు. అప్పుడు చిన్నబాబు కూడా ఇంకా 4 వడ్డిస్తాడు, రావులమ్మ హాస్యంగా అంది. మంచి మాట చెప్పారంటీ, వారైతే అసలు అన్నం కూడా పెట్టొద్దు, 2 పొడి చపాతీలు పెట్టి ఊరుకోండని సెలవిస్తారు, నవ్వుతూ అంది సీతార. మీతో వేగటం కష్టంగా ఉందర్రా, దిగులుగా అన్నాడు. ఏమిటి అంకుల్ కష్టంగా ఉందంటున్నారు, మీ కోడలతోనేనా? ఉరుము లేని పిడుగులా ఊడిపడుతూ అంది గీత. ఓ నువ్వా, రా తల్లి, నువ్వన్నా నాకు సపోర్టుగా ఉండు, గీతను చూసి రామచంద్రం గారు ఉత్సాహంగా పలికారు. ఏమేమొద్దు, ఇప్పుడా రావటం, ప్రేమగా కసురుకుంది. ఇంకా నయం, మా బాయ్ ఫ్రెండ్ ఇప్పటికైనా రానిచ్చాడు అని చప్పును నాలికి కొరుక్కుంది. అక్కడ సీతార కాక మరో 2 పెద్దలున్నారన్న విషయాన్ని మర్చిపోయిందాము. సీతార కోపంగా చూసింది. ఏమ్మా గీత, త్వరలో నువ్వు కూడా శుభవార్తను అందిస్తావేమిటి, నవ్వుతూ అన్నారు రామచంద్రం గారు. దాని మొహం, దాని మాటలు ఎప్పుడూ అంతే అంకుల్, అవి నిజమనుకుంటే మనం ఫూల్స్ అవ్వక తప్పదు, నవ్వింది సీతార. నువ్వు అట్లాగే నన్ను గేల్ చేస్తూ ఉండు, ఏదో ఒక రోజున నేను అన్నవన్నీ నిజం చేయకపోతే అప్పుడు అడుగు, నీ మొహం, పెద్దగా నవ్వింది సీతార. నువ్వు కూడా ఇక్కడే ఉండకూడదు, సీతారకు తోడున్నట్టుగా ఉంటుంది, అభిమానంగా చెప్పారు రామచంద్రం గారు. మా హాస్టల్ దిగులెట్టేసుకుంటుంది అంకుల్, పెద్దగా నవ్వింది. సర్లే, వాగుడు కట్టిపెట్టి పైకి పద, ఈ రోజుకి ఇక్కడ ఉండాల్సిందే, సీతార హెచ్చరించింది. అమ్మో, నేను వెళ్ళిపోవాలి, మరలా మాట్లాడావంటే తంతాను, జాగ్రత్త, గదుముతూ పైకి తీసుకెళ్ళిపోయింది. ఆ ఇద్దరి వైపు అభిమానంగా మురిపంగా చూశారు పెద్దలిద్దరు. రావులమ్మ, సాయిబాబా నీకు ఎప్పుడైనా గుర్తొస్తాడా, రావులమ్మను పరిశీలనగా చూస్తూ అడిగారు రామచంద్రం గారు. బాబుగారు పెద్దగా అరిచి వెంటనే చుట్టూ కంగారుగా చూసి, మీరెప్పుడూ వాడి విషయాన్ని గుర్తు చేయకండి. నేనేం చేస్తానో నాకే తెలియదు, మనిషి నిలువెల్లా ఆవేశంతో ఊగిపోతూ అంది. ఆమె ఆకారాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. ఎప్పటి నుండో చెప్పాలని సందేహిస్తున్న విషయం ఈసారి కూడా గొంతులోనే ఉండిపోయింది. చాలా పెద్దగా అరిచాను కదూ, భయం భయంగా అడిగింది. అదేం లేదులే, అనవసరంగా నేనే నీ మనసుని కష్టపెట్టాను, పద, నాకు భోజనం వడ్డించు, ఆ పిల్లలిద్దరూ ఇప్పుడే భోంచేస్తారేమో అడుగు, సౌమ్యంగా అన్నారాయన. మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. వెళుతున్న రావులమ్మను మసకబారిన కళ్ళతో చూస్తూ కూర్చున్నారు. మీరు భోంచేద్దరు రండి, వాళ్ళు బాగా కబుర్లలో ఉన్నారు, చిన్నగా అంది. సరే పద, ఆమెను అనుసరించారు. తృప్తిగా భోంచేసి తన గదిలోకి వెళ్ళారాయన. రావులమ్మ మెట్ల దిగువన కూలబడిపోయింది. కాసేపు అయిన తర్వాత తన ఆలోచనల నుంచి బయటపడి పైకెళ్ళి సీతార వాళ్ళని పిలుచుకువచ్చి భోజనాలు వడ్డించింది. వాళ్ళు గొడవ చేయటంతో వాళ్లతోనే కలిసి సరదాగా భోంచేసింది. సీతార కోరిక మీద గీత ఆ రాత్రికి అక్కడే ఉండిపోయింది. సీతార వాళ్ళు పైకెళ్ళిపోయిన 1 గంటకు రామచంద్రం గారు రావులమ్మను పిలిచారు. మౌనంగా వెళ్ళింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏడ్చావు కదూ రావులమ్మ, అనునయంగా అడిగారు. అదేం లేదండి, కంగారుగా చెప్పింది. పిల్లలిద్దరూ నిద్రపోయారా, పడుకున్నారనుకుంటా, మెల్లగా జవాబిచ్చింది. నీకు గనక ఓపిక ఉంటే కాస్త కాళ్ళు పట్టగలవా, అభ్యర్థించారు. తలూపింది రావులమ్మ. బలవంతంగా వద్దు, ఒంట్లో బాగోలేకపోతే వెళ్ళి పడుకో, రేపు పడుదువులే, బాగానే ఉంది, చిన్నగా గొణిగింది రావులమ్మ. నీ ఇష్టం. రోజులు ప్రశాంతంగానే గడిచిపోతున్నాయి. కాశ్యప్ సీతారాల మధ్య లెటర్స్ ఎటువంటి ఆలస్యం లేకుండానే జరుగుతున్నాయి. ప్రతి 10 రోజులకొకసారి తండ్రికి కూడా లెటర్ రాస్తుంటాడు కాశ్యప్.
కొడుకు లేని లోటును సితార ద్వారా తీర్చుకుని తృప్తి పడుతున్నారు రామచంద్రం గారు. చాలా ఇళ్లలోలాగా మామగారు కనబడగానే పక్కకు తొలగటం, విపరీతంగా భయపడిపోయి ఒదిగి ఒదిగి ఉండటం ఇవేమీ లేవు ఇక్కడ. ఎంతో చక్కగా ఫ్రీగా మాట్లాడుకుంటారు, కన్న తండ్రిలా ఆప్యాయతను కురిపిస్తారు ఆయన. ఈవినింగ్ టైంలో లాన్లో కూర్చొని ఎన్నో విషయాల గురించి కూలంకషంగా చర్చించుకుంటారు. సితారకు తెలియని ఎన్నో విషయాలను ఆయన ఎంతో శ్రద్ధగా వివరిస్తూ ఉంటారు. ఆయనతో ఏకీభవించని కొన్ని విషయాలను నిర్మోహమాటంగా మాట్లాడుతుంది. ఆయన నవ్వుతూ వింటారు. అప్పుడప్పుడు ఆ చర్చలలో గీత కూడా పాల్గొంటూ ఉంటుంది. వాళ్ళలా వాదించుకుంటూ ఉంటే ఆ దగ్గరలోనే ఎక్కడో కూలబడి శ్రద్ధగా వింటూ ఉంటుంది రావులమ్మ. వాళ్లకు చర్చనీయాంశం ఏదో ఒక్క విషయం మీదనే కాదు, ఆర్థిక, సాంఘిక, రాజకీయ విషయాలు, లాకు సంబంధించినవి, స్త్రీ పురుష సమానత్వం, ఇలా ఎన్నెన్నో. అటు కాశ్యప్ నుండి వచ్చే లెటర్స్ మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని అందిస్తుంటే, ఇటు రామచంద్రం గారు చెప్పే ఎన్నో విషయాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. ఒక నెల రోజులుగా తుషార నుండి ఒక్క లెటర్ కూడా రాక కంగారు పడుతున్న సమయంలో అర్జెంటుగా రమ్మనమని తుషార నుండి టెలిగ్రామ్ వచ్చేసరికి వెంటనే రామచంద్రం గారికి, రావులమ్మకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది సితార. సితారకు తోడుగా వస్తానన్నారు రామచంద్రం గారు. పర్వాలేదు అంకుల్, నేను ఒక్కదాన్ని వెళ్ళగలను, అలవాటేగా. మీరు కూడా లేకపోతే ఆంటీ ఒక్కతి బిక్కు బిక్కుమంటూ ఉండవలసి వస్తుంది. ఇక అర్జెంటుగా రమ్మనమని ఈ మొద్దు ఎందుకు రాసిందో మరి? కారణం క్లియర్గా రాయకూడదు. చెల్లెల్ని ప్రేమగా విసుక్కుంటూ ఒక్కతే బయలుదేరింది. ఎందుకే అర్జెంటుగా రమ్మని రాశావు? ఇంట్లోకి అడుగు పెడుతూనే అడిగింది సితార. ముందు నువ్వు లోపలికి వస్తావా రావా? నవ్వుతూ అంది తుషార. విసుక్కుంటూ కాళ్ళు కడుక్కొని కూర్చుంది. లే, భోంచేద్దు ప్రేమగా అంది తుషార. చిరాగ్గా ఉంది, ముందు స్నానం చేయాలే. సరే, బాత్రూంలో నీళ్లు పెడతాను, బట్టలు తీసుకుందా, నవ్వుతూ బాత్రూంలోకి వెళ్ళింది తుషార. ఏంటత్తయ్య అలా మౌనంగా ఉన్నావే? ఎందుకలా అర్జెంటుగా లెటర్ రాశారు? నీకేమైనా ఒంట్లో బాగోలేదేమోనని కంగారు పడిపోయాను. నాకే? నేను బాగానే ఉన్నాను సీరియస్గా అందాను. మరెందుకత్తయ్య అది రమ్మని రాసింది? ఏమో నాకేం తెలుసు, ఆ బడుద్దాయనే అడుగు, విసుగ్గా అంది. అబ్బో, ఇదేదో ఘాటైన వ్యవహారంగా ఉందే. బహుశా అత్తాకోడలు పోట్లాడుకుని ఉంటారు, మనసులో నవ్వుకుంటూ బాత్రూంలో జొరపడ్డది. తుషార వచ్చి ఆమె ఎదురుగా కూర్చుని, కోపంలో భలే ముద్దొస్తున్నావు చిలిపిగా అంది. ఆమె తలెత్తి చొరచురా చూసింది. బాబోయ్ భయం నటిస్తూ వంటగదిలోకి పారిపోయింది. సితార స్నానం చేసి రాగానే ముగ్గురికి వడ్డించింది తుషార. ముభావంగా నాలుగు మెతుకులు తిని హాల్లోకి వెళ్ళి కింద కొంగుపరుచుకుని పడుకుంది పెద్దామె. అక్క, బావగారు లెటర్స్ రాస్తున్నారా? మెల్లగా అడిగింది తుషార. నేనన్నా ఎప్పుడైనా బద్దకిస్తానేమో కానీ వారలా కాదే, ప్రతి మూడు రోజులకి ఒక లెటర్ నాకు తప్పక చేరాల్సిందే, గర్వంగా చెప్పింది. అలా చెప్తున్నప్పుడు సితార కన్నుల్లో వెళ్ళి విరిసిన ఆనందం తుషారను ముగ్ధురాలు చేసింది. అంకుల్ బాగున్నారా? మరలా అడిగింది తుషార. బాగానే ఉన్నారు, మిమ్మల్ని రమ్మంటే మీరు రాలేదుగా. వాళ్ళు చాలా బాధపడ్డారు, ఆయన చాలా మంచివారు, నన్ను కన్నబిడ్డలా చూస్తారు. చాలా సంతోషమక్క, మనస్ఫూర్తిగా పలికింది తుషార. ఈసారి నువ్వు రాకపోతే రాకపోయావు, అత్తయ్యని తీసుకువెళ్తాను కోపంగా అంది సితార. అలాగే తీసుకువెళ్ళు ప్రేమగా చూసింది. ఏ నీకేం జబ్బు? బాగా కోపగించుకుంది సితార. అట్లా అడగవే హాల్లో నుండి పెద్దగా కేకేసింది సితార మేనత్త. నువ్వు నిద్రపోలేదన్నమాట, హాస్యంగా నవ్వింది తుషార. చాలే హాస్యం, ముందు నువ్వెందుకు రావో చెప్పు, అసలు నన్ను ఎందుకు ఇంత అర్జెంటుగా రప్పించావో అది కూడా చెప్పు. ముందు పెరుగు పోసుకోక, కాస్త చల్లబడతావు. మీ గీత బాగుందా? నవ్వుతూ అంది తుషార. మనుషుల్ని ఫూల్స్ చేయటంలో ఎవరైనా నీ తర్వాతేనే, కోపం నవ్వు రెండూ కలబోసుకున్నాయి సితార గొంతులో. సితారా, నేను అలా పక్కింటికి వెళ్ళొస్తానే, కావాలనే అలా జారుకున్నాను, నాకు చెప్పవా? నవ్వింది తుషార. సితారకు కూడా నవ్వొచ్చింది. ఇద్దరు భోంచేసిన తర్వాత అక్కడ శుభ్రం చేసొచ్చి సితార పక్కన పడుకుంది తుషార కూడా. ఇక చెప్పవే, విసుగ్గా అంది సితార. ఏం లేదక్క, నేను ఆ మధ్య టీచర్ పోస్ట్కి అప్లై చేశాను, అది ఇప్పుడు వచ్చింది. దానికి ఇంత రాద్ధాంతం చేస్తోంది అత్తయ్య. ఇంతకీ పోస్టింగ్ అక్కడే? జాంబియా అక్క భయం భయంగా చూస్తూ చిన్నగా గొణిగింది. పక్కన బాంబు పడ్డట్లు అదిరిపడింది సితార. నువ్వు నిజంగానే చెప్తున్నావా? సితార కంఠం సన్నగా కంపించింది. నిజమే, జంకుతూ అంది.
నీకు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందే? నీకంత సరదాగా ఉంటే ఇక్కడే చేయొచ్చుగా. టీచర్ పోస్ట్కి జాంబియా వెళ్ళాలా? నీకు అసలు మైండ్ ఉండే చెప్తున్నావా? బీఈడీ చేయని దానికి నీకెవరిచ్చారే టీచర్ పోస్ట్? కోపంగా రెట్టించింది సితార. వాళ్ళకు కావాల్సింది బీఈడీ కాదక్క, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి, పిల్లల్ని శ్రద్ధగా ట్రీట్ చేయగల వార్డెన్గా కూడా ఉపయోగపడాలి. అదొక అనాథ శరణాలయానికి సంబంధించిన స్కూల్, అకామిడేషన్ అంతా వాళ్లే చూస్తారు, మెల్లగా చెప్పింది. అనాథల్ని ఉద్ధరించాలంటే ఇక్కడ చాలా ఉన్నాయి. అయినా నీకెంత ధైర్యమే, మాట మాత్రంగానైనా ముందు మాతో చెప్పాలనిపించలేదా? అసలు నీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఏదో సరదాకి అప్లై చేశావు, ఇక ఆ విషయాన్ని మర్చిపో, బాగా సీరియస్గా పలికింది. అక్క ఇబ్బందిగా చూసింది తుషార. ఇంకా నువ్వేం చెప్పకు అవతల, మేము నీకోసం మంచి మంచి మ్యాచెస్ చూస్తూ ఉంటే నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ కూర్చున్నావా? వారు అమెరికా నుండి ప్రతి లెటర్లోనూ నీ విషయం రాస్తూ ఉంటారు. అది కాదక్క, ఏదో చెప్పబోయింది తుషార. ఇక నువ్వేం చెప్పనవసరం లేదు, మీరిద్దరు కూడా నాతో రావాల్సిందే. ఊరికే కూర్చుని తినటం నీకంత సిగ్గుగా ఉంటే వైజాగ్లోనే ఏదో ఒక జాబ్ చేయి, నీ డబ్బులతోనే మా ఇద్దరిని పోషించు. కాదన్నదెవరు? పోగానే అంకుల్కి చెప్తానులే, ఎక్కడో ఒకచోట నీకు మంచి జాబ్ చూస్తారు, బాధ్యతగా హెచ్చరించింది. అన్ని ప్రయత్నాలు చేసుకున్నానక్క, ఎల్లుండే బయలుదేరాలి. అక్కడ జాబ్ చేయాలని నాకు చాలా సరదాగా ఉంది. అంతగా అక్కడ బాగోలేకపోతే వెంటనే వచ్చేస్తాగా ప్లీజ్ అక్క, వేడుకోలుగా చూసింది తుషార్. నీ నిర్ణయం ఇక ఇదేనా? సితార గర్జించింది. అంత కోపంలో సితారను ఎప్పుడూ చూడలేదు తుషార. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోక్క, బాగోలేకపోతే వెంటనే వచ్చేస్తానుగా, బ్రతిమిలాడబోయింది, విసిరి కొట్టింది సితార. ఏమిటి నిన్ను అర్థం చేసుకునేది? ఇప్పటి వరకు బాగా అర్థం చేసుకున్నాం కనుకనే ఇంత చక్కగా బుద్ధి చెప్పావు. అసలు నీ మనసులో ఏదో ఉంది, అందువలనే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నావు. సీతార గొంతులో కోపం నిష్ఠూరం ధ్వనించాయి. అక్క, బాధతో రెపరెపలాడింది తుషార. ఎందుకే అలా నటిస్తావు? బాధకు ప్రేమకు అర్థం తెలిసిన దానివైతే మమ్మల్ని ఇలా బాధపెట్టేదానివి కాదు. ప్లీజ్ అక్క, అలా అపార్థం చేసుకోకు, ఈ ఒక్కసారికి ఒప్పుకో, తుషార బ్రతిమలాడింది. సితార ససేమిరా అంగీకరించలేదు. చరచరా లేచి పక్కింటికెళ్ళి మేనత్తను పిలుచుకొచ్చి తుషారను హడలగొట్టేసింది. అత్తయ్య, వెంటనే నువ్వు నాతో బయలుదేరు, దానికి ఇప్పుడు మనతో అవసరం తీరిపోయిందిలే, అది రేపు బయలుదేరి వెళ్ళిపోవాల్సిందేనట. అక్కడ ఎందరో అనాథలు ఆమె గారి కోసం ఎదురు చూస్తుంటారట. మనల్ని అనాథాలు చేస్తున్నానన్న జ్ఞానం దానికి లేనప్పుడు మనం దేవురించటం ఇక అనవసరం. పద, వైజాగ్ వెళ్ళిపోదాం. పెంచినందుకు నీకు కూడా బాగానే బుద్ధి చెప్పిందిలే, కావాలనే అలా కఠినంగా మాట్లాడింది. ఆ నిందావాక్యాల్ని భరించలేకనైనా తన ప్రయాణాన్ని మానుకుంటుందన్న ఆశ సితారలో రెపరెపలాడింది. తుషార మనస్సు సితార మాటలకు, మేనత్త మౌనానికి ఎంతో నలిగిపోయింది. కానీ తన నిర్ణయాన్ని ఎంతమాత్రం మార్చుకోలేకపోయింది. ఆ రోజంతా ఓర్మి వహించింది సితార. ఇక మరునాడు ఉదయాన్నే మేనత్తను తీసుకుని బస్సుకు బయలుదేరింది. తుషార కన్నీటితో ఎంత ప్రాధాయపడినా వినకుండా బస్సు ఎక్కేసింది. బస్టాండ్లో నుంచుని కుమిలిపోయింది తుషార. బస్సు కదలగానే ముఖం పక్కకు తిప్పుకున్నారు ఇద్దరు. వైజాగ్ చేరే వరకు ఒకరినొకరు ఓదార్చుకోవటం సరిపోయింది.